మనం ఎందుకు పుట్టాము? దేవుడు ఒక చక్కటి కళ్ళు, ముక్కు, నోరు, అవయవాలు, ఈ నిర్మాణాన్ని ఎంత అందంగా చక్కగా ఏమండి చేసి ఇచ్చిన ఈ అవయవాలతో అసలు ఏం చేయాలని? నా మహిమ నిమిత్తం నిన్ను సృజించి నన్ను సృజించిన వారిని నా మహిమ నిమిత్తం అంటే మహిమ అనగానే ఏమండి పేరు కాదు, దానికంటూ ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. నా మహిమ నిమిత్తం అంటే నా పిల్లల ద్వారా నాకేం రావాలని కోరుకున్నాడు దేవుడు? మహిమ రావాలి. మీ పిల్లలు గొప్ప పనులు చేయాలని, అందును బట్టి తల్లిదండ్రులకు మేము ఆనందపడాలని, మా పిల్లలు చేసే పనులు బట్టి తల్లిదండ్రులకి కీర్తి రావాలని మీకే ఇంత ఆశ ఆలోచన ఉంటే జన్మనిచ్చిన తండ్రి ఇసుక రేణువుల కంటే విస్తారమైన ఆలోచనలు కలిగిన మన దేవుడు ఏమండి మన ద్వారా మహిమ కోరుకున్నాడు. మన బ్రతుకు ద్వారా, మన చూపు ద్వారా, మన మాట ద్వారా, మన ఆలోచనల ద్వారా, ప్రతి పని ద్వారా. ఫలానా యోబును చూసితివా, ఏమండి ఏమన్నాడు? యోబును చూసితివా అని అపవాదితో చెప్పుకున్నాడు. ఆ యోబు ఎలాంటి వాడంట? యథార్థవంతుడును, న్యాయవంతుడును, చెడుతనమును ఏమండి భూమి మీద యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనాన్ని విసర్జించిన వాడని గొప్పగా చెప్పుకున్నాడు.